Hi, hello, welcome to Subhan TV. మన బడ్జెట్లో మరి అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని సర్చ్ చేస్తున్నారా సో మీలాంటి వాళ్ళ కోసమే నేను పరిచయం చేయబోతున్నాను మామిడాల ఎంటర్ప్రైజెస్ నైన్టీ నైన్ ఏకర్స్ వాళ్ళది జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో ఉందండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద విల్లా ప్రాజెక్ట్ అందులో ప్రస్తుతానికి ఫార్టీ ఫోర్ ఏకర్స్లో మనకి డిటిసిపి రెరా అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఫస్ట్ లో అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫేజింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఫస్ట్ ఫేసింగ్ లో వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో సో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాను అనమాట మమ్మడి ఎంటర్ప్రైజెస్ నైన్టీ నైన్ ఏకర్స్ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ బిల్డ్ చేస్తున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో ఫస్ట్ ఫేజ్ లో మనకు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఏకర్స్ లో కంప్లీట్ గా ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది మాక్సిమం అయిపోయింది ఫస్ట్ ఫేజ్ అనేది చెప్పాలి అందులో మనం చూసుకున్నట్లయితే ఎందుకు నేను మీకు ఇది చూపిస్తున్నానంటే వాళ్ళ బిల్డ్ క్వాలిటీ అనేది ఎలా ఉన్నది అనేది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇందులో మనకి ఫస్ట్ ఫేజ్ లోని రెండు వందల అరవై ఆరు గజాల్లో మనకి వచ్చేసి తొమ్మిది వందల మనకి డబుల్ బెడ్రూమ్ అనేది ఫస్ట్ ఫేజింగ్ లో బిల్డ్ చేయడం జరిగింది సో ఆ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మనం చూసుకోవచ్చు సో వీళ్ళు వచ్చేసి ఈ రెండు వందల అరవై ఆరు గజాల్లో తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ లో బిల్డ్ చేసినటువంటి దీని కాస్ట్ మనం చూసుకున్నట్లయితే నలభై మూడు లక్షలకి దీన్ని అమ్మారండి సో విత్ ఎమ్యూనిటీస్ తో మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లో మనకి వస్తుంది అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కస్టమర్స్ అడగడం జరిగింది ఏంటంటే మాకు ఇంకా త్రిబుల్ బెడ్రూమ్లోని మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే బాగుంటుందని వాళ్ళు అడగడం జరిగింది దానికోసం వాళ్ళు సెకండ్ ఫేజ్లో వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్లో మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనేది బిల్డ్ చేస్తున్నారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేసింగ్లో మనం వచ్చినటువంటి ఈ ఈ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో మనం చూద్దాం ఇదే ఎంట్రన్స్ అనమాట మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ స్టార్టింగ్ ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది అండ్ ఇలా వస్తే ఇది ఎంట్రన్స్ వస్తుంది సో ఎంట్రన్స్లో స్టార్టింగ్ మనకి ఇదంతా హాల్ వచ్చింది సో ఈ స్పేస్ అంతా హాల్ అండ్ ఇక్కడ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కంబైన్డ్ బాత్రూమ్ ఒకటి వచ్చింది సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ సో సైడ్ బై సైడ్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందన్నమాట సో మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కంబైన్డ్ బాత్రూమ్ ఒకటి అనమాట సో ఇక్కడే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ స్పేస్ స్పేస్లో అరేంజ్ చేస్తున్నారు సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఎంత స్పేషియస్గా దీన్ని బిల్డ్ చేయొచ్చో అంతవరకు చూసి బిల్డ్ చేస్తున్నారండి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు చాలా చక్కగా బిల్డ్ చేస్తున్నారు వాళ్ళే స్పెషల్గా అంటే ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకుండా వాళ్ళే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి దీన్ని బిల్డ్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కస్టమర్స్ నుంచి ఇంకా కస్టమర్స్ రావాలి అని ఒక నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దీన్ని ఇలా బిల్డ్ చేయడం జరుగుతుందండి అండ్ ఈ పిల్లర్స్ని కూడా చాలా లోతుగా సో సుమారుగా ఒక పదడుగుల లోతుల్లోనే మనకి పిల్లర్స్ని కూడా తీయడం జరిగిందనమాట సో దీని తోడుగా మనకి ఏంటంటే జీ ప్లస్ టూ అప్రూవల్ కూడా తీసుకొని మనకి ఇస్తున్నారనమాట సో మీరు ఫర్దర్గా ఇంకా ఎవరైనా మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి దానిపైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకుందామని అనుకుంటే సో వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే అప్రూవల్ తీసుకుంటున్నారు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ ఫేజ్లోనే వీళ్ళు బిల్డ్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ మనకి అన్ని ఎమ్యూనిటీస్ తోటి కలిపి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో మనకి ఇది వస్తుంది సో సెకండ్ లోనే ఏ రకంగా బిల్డ్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్లోనే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది ఎట్లా ఉన్నది అనేది మీకు సెకండ్ ఫేజ్ కూడా అక్కడ చూపిస్తాను అట్ ద సేమ్ టైం ఎలాంటి ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రోడ్స్ అది ఎంత వైడ్గా వేశారు అనేది కూడా చూపిస్తాను పదండి సో ఇంతకుముందు నేను ఈస్ట్ ఫేజ్ మీకు చూపించాను ఇది వెస్ట్ ఫేజ్ అండి వెస్ట్ కి ఇంకా చాలా బాగా వస్తుందని చెప్పాలి కంపేర్ టు ఈస్ట్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి సో వెస్ట్లో కూడా ఏంటంటే స్టార్ట్ గానే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది అట్ ద సేమ్ టైమ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకి హాల్ ఉంది పక్కనే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అండ్ టూ బెడ్రూమ్స్ అండ్ సైడ్ బై సైడే మనకి కనిపిస్తున్నాయి బెడ్రూమ్స్ రెండు కూడా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి కంబైన్డ్ బాత్రూమ్ అనమాట సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలోనే దీన్ని బిల్డ్ చేశారు టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ సో కంప్లీట్గా అయితే మనకి నేను చెప్పినట్టుగా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ తోటి కలుపుకొని ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో మనకి ఒక మంచి విల్లా అనేది వచ్చేస్తుంది అనమాట మన డ్రీమ్ హౌస్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లోనే ఇదే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో మనం సిటీలో కొనుక్కోవాలంటే మనకు సాధ్యం ఉంది అట్లీస్ట్ మన అపార్ట్మెంట్ కూడా రావటం లేదు నా వంటే చూసుకున్నట్లయితే సో ఎందుకు నేను మామిదాదా ఎంటర్ప్రైజెస్ నైంటీ నైన్ ఏకర్స్ వాళ్ళది ఈ బిల్లా ప్రాజెక్ట్ ఇంత బెస్ట్ అని చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే గజం వచ్చేసి మనకి పదివేలు వరకు పలుకుతుందండి సో గజం పదివేలు ఉంది అని అంటే మీకు వన్ ఎయిటీ త్రీ అంటే ఎంతవరకు పడుతుందో చూసుకోండి కానీ కేవలం వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నారు ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల రెండు వందలు మాత్రమే పడుతుందండి సో అంత తక్కువ ధరలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనకి ఇంత మంచి విల్లా అనేది ఇవ్వటం జరుగుతుందని అంటే నిజంగా అమేజింగ్ అనేది చెప్పాలి కదండి అందుకే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాను అండ్ మీరు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఈ రోడ్స్ కూడా చూసుకుంటే ఎంత వైడ్గా ఉన్నాయో చూడండి అన్నీ సిక్స్టీ ఫార్టీ రోడ్స్ అనేది ఇచ్చారు సిక్స్టీ ఫీట్ రోడ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో చూడండి సో ఎంత వైడ్గా ఉన్నాయో చూడండి రోడ్స్ అన్నీ కూడా మనకి హైవే రోడ్స్ మాదిరిగా అంత చాలా చక్కగా ఉన్నాయి అండ్ కంప్లీట్గా మనకి సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కూడా చాలా చక్కగా ఉంది ఉంటాయన్నమాట కాబట్టి వాళ్ళు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ని ఇంపార్టెంట్గా తీసుకొని వాళ్ళు సీసీ రోడ్స్ కూడా వేయడం జరిగింది అండ్ కంప్లీట్గా అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ మొత్తం అన్ని కూడా వాటర్ పైప్ లైన్స్ ఇచ్చారు అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అనమాట కంప్లీట్గా అన్నీ గ్రౌండ్లో ఉన్నాయి అండ్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం కూడా మనం జరుగుతుందండి చూడొచ్చు ఇకపోతే మనం లొకేషన్ హైలైట్స్ తీసుకుంటే మీరు డెఫినెట్గా ఈ ప్లేస్ను వదిలిపెట్టరని అని చెప్పాలి ఎందుకనంటే గీతం యూనివర్సిటీ ఉంది అండ్ ఓక్సన్ యూనివర్సిటీ ఉంది ఐఐటి కంది ఉంది సో ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే నిమ్స్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు అండ్ దట్ ఏంటంటే పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల్లో ఈ నిమ్స్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది దాదాపుగా రెండు లక్షల అరవై వేల మందికి ఇక్కడ మనకి ఉద్యోగ అవకాశం అనేది కూడా కల్పిస్తున్నారు అందులో అంటే ఎంత మంది ఇక్కడ నివాసం ఉండటానికి అనువుగా ఉంది అనేది నేను మీకు చెప్పడానికి కోసం ఇదంతా చెప్తున్నాను అనమాట అట్ ద సేమ్ టైం మహేంద్ర కంపెనీ ఉందండి చాలా నియర్ బైలోని కూడా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మహేంద్ర కంపెనీ ఉంది సో ఈ మహేంద్రాలో దాదాపుగా మనకి ముప్పై వేల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ ప్లాంట్లో వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వర్కింగ్ పీపుల్ ఉన్నారండి ఇందులో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ ఉండటానికి అవైలబుల్గా నివాసయోగ్యంగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు వందల ఎకరాల్లో కంప్లీట్గా దీన్ని ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది అదే కదండి ఇంతమంది జనాభా ఉంటేనే కదా రేపు పొద్దున్న మనం అమ్మేటప్పుడు కూడా అది డబుల్ ప్రైస్కి వెళ్తుంది త్రిపుల్గా వెళ్తుంది సో మన భూమి ల్యాండ్ రేటు పెరగాలినంటే అదే కదండి సో అట్ ద సేమ్ టైం మనకి జనాభాతో పాటుగా ల్యాండ్ రేట్స్ కూడా మనకు పెరుగుతూనే వస్తుంది కాబట్టి ఇంత తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మనకు వచ్చేటప్పుడే అవకాశం ఉండేటప్పుడే దాన్ని తీసుకోవటం అనేది నిజంగా అత్యుత్తమం అనే చెప్పాలి కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే లేదు ఉండాలి అని అనుకునేటప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనేది మాత్రం నేను సజెస్ట్ చేస్తానండి ఎందుకనంటే లొకేషన్ హైలైట్స్ కూడా మీకు చెప్పాను కదా దీని పక్కనే ముంబై హైవే ఉందండి ఈ ముంబై హైవే కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ లైన్స్ చేస్తున్నారు సిక్స్ లైన్స్ దాని పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నారంటే ఇది పది రెట్లు పెరిగే అవకాశం కూడా దీనికి ఉంటుందన్నమాట అందుకోసమే మామిడాల ఎంటర్ప్రైజెస్ నైంటీ నైన్ ఎకర్స్ వాళ్ళది ఈ విల్లా ప్రాజెక్ట్ ఇంత బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాను ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే స్పాట్ పేమెంట్ చేసుకుంటే మనకి ట్వంటీ టూ ల్యాక్స్లోని వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీలో మనకి ఇది బిల్డ్ చేసి ఇస్తున్నారు అండ్ విత్ ఇన్ థర్టీ మంత్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఏంటంటే థర్టీ మంత్స్లోనే మేము బిల్డ్ చేసి ఇచ్చేస్తాం ఒకవేళ మీరు ఇక్కడ ఉండటానికి ఇష్టం లేదు దీన్ని ఏమన్నా రెంటల్ పర్పస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆ బాధ్యత కూడా వాళ్లే తీసుకుంటున్నారండి ఎందుకంటే ఈ దూరంలో ఎవరైనా వస్తారా రెంట్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసేస్తే డబ్బులంతా ఇక్కడ స్ట్రక్ అయిపోతాయేమో అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రెంటల్ మంత్లీ కూడా వీళ్ళే పే చేయడం జరుగుతుందనమాట అందుకోసం అన్ని రకాల అవకాశాలు కనిపిస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నానండి సో ఇంకొకసారి మీరు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి సోల్డ్ అవుట్ అయ్యింది సో సెకండ్ ఫేజ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది సెకండ్ ఫేజ్లో మాత్రం మనకి అవైలబుల్ ఉన్నాయి సెకండ్ ఫేజ్ ది బెస్ట్ అనేది నాకైతే అనిపించింది ఎందుకనంటే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీలోని మనకి విల్లా ఇస్తున్నారు త్రిపుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ టైం అని కూడా నేను చెప్తానండి సో ఒకవేళ కనుక మీకు చూపించినటువంటి ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే బాగుంది అని అనిపిస్తే నిజంగా తప్పకుండా మీరు ఒక్కసారి విజిట్ చేయండి డెఫినెట్గా నచ్చుతుందని చెప్పాలి ఎందుకంటే నేను విజిట్ చేశాను ఎక్కడ లొకేషన్లో ఉన్నానో చెప్తున్నాను కాబట్టి సో ఒకసారి విజిట్ చేశారంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని మీరు కూడా చెప్తారు ఒకవేళ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అండ్ ఒకసారి విజిట్ చేసి వెంటనే ప్లాట్ని బుక్ చేసుకోండి